ఉత్తర వాయువ్యం వీధి కోటి ఫలితాలు ఎలా ఉంటాయి గురువుగారు? ఉత్తరమంతా కుబేర స్థానమే, మరి ఉత్తరమంతా బృహస్పతి స్థానమే. అయితే ఇక్కడ ఉత్తరంలో మళ్ళీ మూడు భాగాలు ఉంటాయి. ఉత్తర మధ్యభాగం ఒకటి, ఉత్తర వాయువ్యము, ఉత్తర ఈశాన్యం. ఉత్తర వాయువ్యము వీధి పోటు నెగిటివ్. మనకి ఉత్తర వాయువ్య భాగంలో అంటే వాయువ్యం నుంచి కొంతవరకు ఉత్తరానికి తగులుతుంది అది. ఈ ఉత్తర వాయువ్యంలో ఏమిటంటే ఉత్తరము వాయువ్యము రెండు ఉంటాయి. అంటే అక్కడ ఒకటి చంచలం, మళ్ళీ ధనం, ఇవి రెండు ఉంటాయి, జ్ఞానం. అదే మనకి పశ్చిమం నుంచి తగిలినప్పుడు, పశ్చిమ వాయువ్యంలో తగిలినప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, ఉత్తర వాయువ్యంలో తగిలినప్పుడు నెగిటివ్ ఉంటుంది. అంటే ఫస్ట్ థింగ్, ఉత్తర వాయువ్యము వీధి పోటు ఉన్నప్పుడు, దాని సాంద్రత అధికంగా ఉన్నప్పుడు ధనానికి సంబంధించిన సమస్య వస్తుంది. తర్వాత చపల చిత్తం, ఇది ఎక్కడ కనపడుతుంది? వ్యసనాల వైపు పోతుంది. ఈ వ్యసనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. వ్యసనాల వలన స్వతంత్రం లోపిస్తుంది, స్వతంత్రం ఉండదు. ఎందుకంటే దాని వశమైపోతారు, వ్యసనాల వశంలో ఉంటారు కాబట్టి. వీళ్ళు స్వతంత్రంగా ఆలోచించి, స్వతంత్రంగా ముందడుగు వేసి, స్వతంత్రంగా డెసిషన్ మేకింగ్, ఇదంతా కూడా నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉండదు. మళ్ళీ వ్యసనాలు, వ్యసనాలు మన దగ్గర సప్త వ్యసనాలు ఉన్నాయి. ఆ వ్యసనాల్లో ఏ వ్యసనం వలనైనా కూడా వీళ్ళు ధనాన్ని పోగొట్టుకోవటం, స్ఫూర్తిని కోల్పోవటం, కాన్ఫిడెన్స్ కోల్పోవటం, దీనివల్ల కుటుంబంలో సభ్యులతో గొడవలు జరగటం. ఒక్కోసారి వీళ్ళు నిరంకుశంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరినీ దూరంగా వీలైనట్టేయటం, ఇటువంటి అనేక రకాలైనటువంటి చెడు ఫలితాలు ఉంటాయి. ఈ వ్యసనాల వల్ల ఆరోగ్యం చెడిపోతుంది, ఆరోగ్యం చెడిపోవటం వల్ల ఇంకా అనేక సమస్యలు వస్తాయి. సో ఇటువంటి ఉత్తర వాయువ్యము వీధి పోటు ఉన్నప్పుడు అటువంటి స్థలాలని అటువంటి స్థలాలన్నీ వర్జనీయాలు, అంటే విసర్జించేయటమే వద్దు మనకి. తప్పనిసరి పరిస్థితిలో ఉండి దానివల్ల చెడు ఫలితాలు పొందుతున్నప్పుడు వీటికి సంబంధించిన కొన్ని రెమెడీస్ చేసుకోవాలా, కొంతలో కొంత బెటర్గా ఉంటుంది. ఇక ఇదివరకన్నా ఇప్పుడు బాగున్నాం కదా అని ఇంకా అక్కడే కంటిన్యూ కావటం మంచిది కాదు. ఈ రెమెడీస్ చేసుకున్న తర్వాత ఇంకా బెటర్ లివింగ్ కోసం, బెటర్ ప్లేసెస్కి షిఫ్ట్ అవ్వటానికి, లేదా వీలైతే ఈ దోషాన్ని సవరించుకునే వీలైతే సవరించుకోవటానికి ప్రయత్నం చేయటం మంచిది. ఒకవేళ అమ్మకానికి ఇటువంటి స్థలాలు కానీ ఇల్లు కానీ ఉత్తర వాయువ్యం వీధి పోటుతో ఉన్నప్పుడు, ఆ ఉత్తర వాయువ్యం వీధి పోటును సవరించుకొని ఎక్కువ స్థలాన్ని కోల్పోకుండా ఉన్నట్టయితే మిగతా స్థలంలో ఇల్లు కట్టుకొని ఆ ఉత్తరవాయం వీధిపోటును తప్పించుకొని ఉండొచ్చు. ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు, అప్పుడు ఆ ఉత్తరవాయం అంత వీధి పోటు తగులుతున్నంత స్థలాన్ని మనం తీసేయలేము అనుకున్నప్పుడు కొన్ని రెమెడీస్ పాటించాలి. తర్వాత బెటర్ అకామిడేషన్కి షిఫ్ట్ అవుతే మంచిది.